रेप तिरुपति अदे रिपीट अंदर की तेस ओनली थिंग इज मेजारिटी की संबंधी एट्ला ఎంత ఉంటుందనే డిసైడింగ్ ఇది అవుతుంది. ఈ సందర్భంగా చెప్తున్నాము ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చేసిన ఇది ఏది మన లోకల్ మన జెడ్పీటీసీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గత వారం రోజులుగా ఎందుకు అంటున్నా అంటే జరుగుతున్నవి చూస్తుంటే బీజేపీ జనసేన టీడీపీ బహిరంగంగానో లోపాయకారిగానో మూడు జట్టు కట్టి ఏదో ఒకటి చేయాలని అయితే ప్రయత్నం చేస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు పుష్ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి పైన ఉన్న ఆ బీజేపీకి మధ్యలో ఇది చేయడానికి ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు అలాగే బీజేపీలో ఉన్న ఈయన ఏజెంట్లు వీళ్ళందరూ కలిసి అటువైపు పుష్ చేసి కలపాలనుకుంటున్నారా? అందులో భాగంగానే వరుసగా ఈ తప్పుడు స్టేట్మెంట్లో కొంచెం సమన్వయంతో కూడి వస్తున్నాయా? అలాగే మొన్నటికి మొన్న ఆయన బాయ్కాట్ చేస్తున్నాం ఈ ఎన్నికలని చెప్పి ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే డెస్పరేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసికట్టుగా ఏదో ప్రయత్నం చేయక తప్పదు అనే ఒక డెస్పరేట్ మూవ్లో ఉన్నారని అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు గారు పొలిటికల్గా పూర్తి అయిపోయింది, చనిపోయారు రాజకీయంగా, ఇది అనే విషయం మన ఎప్పుడైతే బహిష్కరణ గురించి అనౌన్స్ చేశారో అప్పుడే తేలిపోయింది. ఇంకా అతనికి మాట్లాడే అర్హత లేదు. మరి రేపు పోయి తిరుపతి ఉప ఎన్నికలు ఏం అప్పీల్ చేస్తాడో నాకు తెలియదు, కానీ వారం రోజులు పెట్టుకున్నాడు, ఇప్పటికే కొడుకు తిరుగుతున్నట్టున్నారు. బట్ దాంట్లో కూడా సిన్సియారిటీ లేదు. మళ్ళీ దానికి ఉదాహరణలు ఏవో, దాని జస్టిఫికేషన్లు వెనకబడి ఉన్నాయి తోకలు ఆ మీడియా వాళ్ళు. అప్పుడు తమిళనాడులో జయలలిత చేయలేదు, ఇంకో దాంట్లో ఎవరో చేయలేదు, స్థానిక సంస్థల్లో అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు. నువ్వు రూల్ చేసిన పార్టీ, నీకు నువ్వు ఓ భుజాలు కొట్టుకుంటా అంటావు, చచ్చుకుంటా అంటావు. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, మాది బ్రహ్మాండమైన క్యాడర్ బేస్డ్ పార్టీ, నేషనల్ లెవెల్లో చక్రం తిప్పినామని మీకు సిగ్గులేదా? స్థానిక సంస్థలకు సంబంధించిన మండల ఎన్నికల్లో పోటీ ఉండడం అనేది ఒక రాజకీయ పార్టీగా, ఇన్నేళ్ళు అధికారంలో ఉన్న పార్టీగా, నిజంగా కూడా కింది వరకు ఉన్న క్యాడర్ ఉన్న పార్టీగా ఏదో ఒక రూపంలో వెనక్కు జరిగినారంటే వెనక వ్యూహమైంది క్లియర్గా తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు గుర్తు మీద కాదు, అందువల్ల ఏమైనా చెప్పుకోవచ్చు. 40% తేల్చి పడేసినారు. ఏది, మేము ఫోటోలు కూడా పెట్టి ఛాలెంజ్ చేసి వీళ్ళల్లో ఒక్కరు కాదని, ఒక కొంతమందినైనా కాదని మీరు చూపండి ఎక్కడన్నా ఒప్పుకుంటామంటే దాన్ని తీసుకోకుండా, ఎందుకంటే గుర్తు కాదు కాబట్టి 40% అనుకున్నారు. తర్వాత మున్సిపాలిటీ దెబ్బ చూశారు, ఇంకా దిక్కు తెలియలేదు. ఇప్పుడు దిక్కు ఇది వచ్చేసరికి 90% పైన వచ్చేట్టున్నాయి. దీన్ని ఎదుర్కొని గుర్తు మీద కాబట్టి తప్పించుకోవడం అసాధ్యం కాబట్టి ఏదో గాలిగిపోయే పేలపిండినట్టు కొట్టేశారు. వస్తే ఎక్కడన్నా సొంతంగా పోటీలో ఉంటే వాళ్ళు సొంతంగా ఉన్నారు, ఆడ పొరపాటున ఎక్కడో కూడా ఇద్దరు గెలిస్తే పార్టీ ఇది లేకుండా కూడా చూడు మా వాళ్ళు గెలిచారు, పార్టీ మేము దిగింటే ఇంకా ఎట్లా గెలిచేదో. మూడవది ఎక్కడ లేరో అక్కడ లోపాయకారిగా జనసేన, లోపాయకారిగా లేపన్గా తిరుగుతున్నారు జనసేన బీజేపీ వాళ్ళు, అంటే వాళ్ళకు సపోర్ట్ చేయడం. వాళ్ళకు మెసేజ్ ఏంటి, మేము ఉండి మీతో కలిస్తే రేపు జగన్మోహన్ రెడ్డిని మనం తట్టుకోవచ్చు, మనం ఓడించలేకపోయినా తట్టుకోవచ్చు, కాబట్టి మమ్మల్ని కలుపుకోండి అని అక్కడికి అడుక్కోవడం. ఆ డోర్ చుట్టూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతానే ఉంటారు. ఆయన మోడీ గారు చూశారు కదా ఇంతకుముందు, ఈయన విశ్వరూపం చూశారు కాబట్టి భయపడి జంకుతున్నట్టున్నారు వాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవ ఎంతో అని. కానీ లేకపోతే ఎప్పుడెక్కాలి నా పల్లకి ఎప్పుడెక్కాలా, లేకుంటే
వాళ్ళ మీద ఎక్కి మళ్ళీ ఇంకోసారి ఎట్లా జంప్ చేయడానికి ప్రయత్నం చేయాలనేది అందులో ఆయన ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకుంటున్నారు. దానికి తగినట్టే వాళ్ళు ఉన్నట్టున్నారు, చూస్తున్నట్టున్నారు. ఈ ఇంత చండాలమైన ఇది వేసుకుని పోటీలోనే లేకుండా ఇంకొకరేమో ఉన్నా లేకపోయినా ఏదైనా వాళ్ళు అక్కడ చేసే వాగాడంబరాలు వాటికి వీటికి ఏమైనా విలువ ఉందా? ఇంతకంటే హీనమైన కుసంస్కారంతో కూడిన రాజకీయం బహుశా చాలా తక్కువగా అరుదుగా ఉంటుందేమో. ఇంకా ఏది చేయలేక రాజకీయంగా కానీ ప్రజల సమస్యల మీద కానీ ఎదుర్కోలేక వ్యక్తిగతమైన అటాక్స్ పెడుతూ దానిలో ఆత్మతృప్తి పొందడం తప్ప వీళ్ళకి ఇంత కూడా దీనివల్ల ప్రజల్లో ఆదరణ రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ తిడుతుంటే వాళ్ళు నోటికి వచ్చేట్టు మాట్లాడుతుంటే రియాక్ట్ కాకుండా ఉండలేక మా పార్టీ నుంచి కూడా చాలామంది మాట్లాడాల్సి వస్తుంది. ఏమీ లేని అబద్ధాలు అసత్యాలు సృష్టిస్తూ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం మాట్లాడాల్సి వస్తుంది తప్ప, లేకపోతే ఇవి ప్రస్తావించదగ్గ అంశాలు కాదు. వాళ్ళ స్థాయిని వాళ్ళు కించపరుచుకొని బాగా దిగజార్చుకొని బురదలో దొర్లుతున్నావు, పెంటకుప్పల్లో దొర్లుతున్నావు, ఇదే మా రాజకీయం అని ప్రజలకు పూర్తిగా దృశ్య రూపంలో కూడా చూపుతున్నట్టు మాకు అనిపిస్తుంది. మేము అది పదే నేను ఇంతకుముందు అన్నదాని ప్రకారము ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఈ వారం 10 రోజులు అవి ఒక కొత్త రాజకీయానికి, కొత్తది అంటే పాతదే తెలిసింది, ఎక్స్పెక్ట్ చేసిందా, వీ ఎక్స్పెక్టెడ్ ఇంకొక 2 సంవత్సరం తర్వాత మొదలవుతుంది అనుకున్నాం, కానీ అది కంటిన్యూ అయ్యేట్టుంది. దీంట్లో భాగంగానే అది కూడా ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన అడిగింది బెయిల్ రద్దు చేయమని. బెయిల్ రద్దు చేయడము, చేయకపోవడము, బెయిల్ ఇవ్వడం, అసలు అంతకుముందు అంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో ఉంచడమే తప్పు. 90 డేస్లో బెయిల్ రావాలా ఏదారు మీరు అదన్నా కావాలా పూర్తి ఇది ఇది ప్రూవ్ కావాలా, లేదంటే బెయిల్ అన్నా ఇవ్వక తప్పదు అంటే అదే 16 నెలలు ఎంతో లాగారు. ఇప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు చేయమంటున్నారు, దానికి రీజన్ ఏందో తెలియదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.